జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది చూడండి దేవునితో ఈ సన్నిహిత సంభాషణ లేనంత వరకు మీ క్రైస్తత్వం ఉత్సాహవంతంగా ఉండదు నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను కోరుకున్నంతగా దేవునికి దగ్గరగా ఉండగలరు దానికి మీరెంత సమయాన్ని వెచ్చిస్తారు అన్న దాని మీద ఆధారపడింది ఆల్ రైట్ రోజు దైవికమైన మార్గదర్శనం లేదా దేవుని స్వరాన్ని వినడం గురించి నేను మాట్లాడతాను కనుక దేవుడు నాకు చెప్పాడు అని అనకుండా నేను దేవునితో నా సంబంధం గురించి మాట్లాడలేను దేవుడు చెప్పాడు మీకు తెలుసా ఇప్పుడు దాని అర్థం ఎప్పుడు వినబడే స్వరాలు వింటున్నానని కాదు అయితే క్రొత్త నిబంధన వాగ్దానం అది మనలో పరిశుద్ధాత్మ ఉంటాడన్నది ఏ చెప్పాడు నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము ఇప్పటి వరకు మీతో ఉంటిని అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మీలో ఉంటాను యోహాను పదహారులో వచనం చెబుతుంది ఆయనతో సన్నిహిత సహవాసంలో ఉండగలిగేలా ఆయన్ని మీ వద్దకు పంపుతున్నాను మీరు నమ్మండి నమ్మకపోండి మనకు దేవునితో సంభాషించే సంబంధం ఉండాలి ఇప్పుడు చూడండి దాని అర్థం మీరు ఎవరితో అయినా కూర్చుని కాఫీ తాగుతూ సంభాషించడం లాంటి విషయం కాదు అందుకనే దేవుడు ఎలా మాట్లాడతాడో మనం తెలుసుకోవాలి అయితే ఆదివారం ఉదయం నలభై ఐదు నిమిషాల మన చర్చి ట్రిప్తో ఆయనకు ఆసక్తి ఉండదని తెలుసుకోవాలి మన జీవితం అంతా ప్రతిరోజు ప్రతి దానిలోనూ ఆయన ఉండాలి అంటాడు ఆయన కోరుకున్న మీ జీవితంలోని ఏ ఏరియాలోకైనా వచ్చి గందరగోళం చేయడానికి ఆహ్వానించమంటున్నాను ఇంకా మోని ఎవరో ఒప్పుకుంటున్నారు మీతో మాట్లాడతాను దేవా నా జీవితంలోని ఏ ఏరియాలోకి రావాలనుకున్నా నిన్ను ఆహ్వానిస్తున్నాను నీకోసం మూసి ఉంచిన ద్వారాలను బ్రద్దలు కొట్టు నీకు ప్రవేశాన్ని ఇస్తున్నాను నా ఆలోచనలు నా ఆర్థికాలు నా ఫ్రెండ్స్ నా వినోదం ఎలా డ్రెస్ చేసుకుంటానో నీకు ప్రవేశాన్ని ఇస్తున్నాను నాతో డీల్ చేయవలసిన దాంతోనూ మరింత మరింతగా నేను నీలా అవ్వగలిగేలా నాతో డీల్ ఎవరైనా మీకు ఇంకో విషయం చెప్పినా నేను దీన్ని నమ్ముతాను ఇలాంటి బోధనను విన్నప్పుడు అది మీ ఆత్మను ఉత్సాహపరుస్తుందని నమ్ముతాను మీరు దాన్ని చూడగలరు ఎందుకంటే మీలోని భాగమే అయినా మీ శరీరం బహుశా అది చేయాలనుకోదు లేదా ఏం జరుగుతుందో అన్న భయం చేత ఆత్మికంగా అది రైట్ అని తెలుసు ఉత్సాహపడతారు మనం సృష్టించబడింది దాని కొరకే కనుక క్రీస్తు లాంటి వారంలో ఎప్పుడూ మరింత మరింతగా ఎదిగి ఆయనలా అవ్వడానికి అద్భుతం నాకు ఈ సందేశం ఇష్టం కనుక దేవుని నుంచి వింటే ముందుగా మీరు చేయవలసింది దేవుని నుంచి మీరు వినగలమని నమ్మడమే కనుక బహుశా ఇక్కడ మీకు అనుభవం కలగకపోవచ్చును మీరు టీవీని చూస్తుంటే మీకు ఇది క్రొత్తగా ఉండవచ్చును అంటే దేవుని నుంచి వినడం చాలా కాలం నేను ఒక చర్చికి వెళ్ళేదాన్ని అయితే ఎన్నడు నుంచి వినలేదు లేదా వినుంటే ఏం వింటున్నానో తెలియదు నాకు నిజంగా నిజంగా తెలియదు నాకు అది బోధించబడలేదు నిజం చెప్పాలంటే అది దాదాపు ప్రజలు దేవుడి నుంచి వింటున్నారని ఆలోచించడమే అపాయకరంగా ఉంటుంది ఒక ఆవిడ ఇలా అంది మనం దేవునితో మాట్లాడితే అది ప్రార్థన ఒకవేళ ఆయన మనతో మాట్లాడితే మనం పిచ్చివాళ్ళం దేవుడు మాట్లాడాడు అని చెప్తూ తిరుగుతుంటే వాళ్ళు మిమ్మల్ని బంధించడానికి చూస్తారు నాకు అది అర్థం కాదు బైబిల్ అంతటా కూడా దేవుడు అన్నాడు దేవుడు చెప్పాడు చెప్పాడు అని ఉంది అంటే ఆయన మోషేతోను యోసేపు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో మాట్లాడాడు అవును అయితే ఇప్పుడు పునరుద్ధానం తర్వాత విషయాలు మారలేదంటారా చూడండి ఆయన సౌల్తో తరువాత పావులుగా మారిన వానితో మాట్లాడాడు పునరుద్ధానము తరువాత మాట్లాడి సరిచేశాడు అతన్ని ప్రజలు వేర్వేరు విధానాల్లో దేవునితో సంబంధంలో ఉన్నారని తెలియకుండా అపస్తుల్ల కార్యముల గ్రంథాన్ని చాదవలేరు మీకు విషయం చెప్తాను మీ జీవితంలో దేవుని నుంచి ఎలా వినాలో ఆయనచే నడిపించబడి ఆయన స్వరంతో మార్గదర్శనం ఎలా చేయబడాలో తెలుసుకోనంత వరకు మీ క్రైస్తత్వం ఉత్సాహకరంగా ఉండదు దాన్ని మళ్ళీ చెప్తాను చూడండి దేవునితో ఈ సన్నిహిత సంభాషణ లేనంత వరకు మీ క్రైస్తత్వం ఉత్సాహవంతంగా ఉండదు నేను ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను కోరుకున్నంతగా దేవునికి దగ్గరగా ఉండగలరు దానికి మీరెంత సమయాన్ని వెచ్చిస్తారు అన్న దాని మీద ఆధారపడింది సమయం సమయం లేకుండా ఎవరితోనూ మంచి సంబంధాన్ని పెట్టుకోలేరు మీ పిల్లలతో అయినా పెళ్లి చేసుకున్న వారితో అయినా ఫ్రెండ్స్తోనూ అంటే సంబంధాలు సమయంతో పాటు పెరుగుతాయి ఒకరు మరొకరి జీవితంలో ఇన్వాల్వ్ అవడం ద్వారా సరే నేనున్న ఆ మీటింగ్లో నేను మాట్లాడుతున్నది చూడండి దేవుడు నాకు ఇది చెప్పాడు ఇలా చెప్పినట్లు అనిపించింది సరే అధికారంలో ఉన్న మనిషి నా వెనుకే నిలబడి చెప్పాలంటే నన్ను సరిదిద్దాడు అది వినోదంగా ఉంది అయితే అప్పుడు నాకెంతో థ్రిల్లింగ్గా ఉంది ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన స్పీకర్ని ఆ సర్కిల్స్లో ఇంకొంచెం బాగా అంగీకరించ గౌరవించబడినందున ఆయన బోధించిన సందేశం దేవుని యొక్క గుసగుసలు అందరికీ అది ఎంతో నచ్చింది అది అదే విషయం అది కేవలం నాకు ఇప్పుడు మీరు కాని దేవుడు చెప్పాడు అని చెప్తేనో లేక ఏదైనా చూపించాడంటేనో లేక మనసులో ఏదో ఉంచాడని చెప్తే ప్రజలంతా అలా ఎందుకు అవుతారో తెలియదు అది చెప్పే విధానాలున్నాయేమో చెప్పనవసరం లేనివి ప్రత్యేకంగా అర్థం చేసుకోలేని వారు వద్దంటే ఎప్పుడు ఇలా అంటూ ఉండని దేవుడు నాకు ఇది చెప్పాడు అది చెప్పాడు అంటే భాషను సొంతం చేసుకోవడం తెలుసుకున్నానో దేవుడు నా మనసులో ఉంచాడని నమ్ముతున్నా లేదా దేవుణ్ణి నన్ను నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే ప్రజలకు అర్థం కాని ఒకలాంటి సూపర్ స్పిరిచువల్ భాషను వాడితో చాలా మందిని నడిపించగలం ఇదో నట్కేస్ అనుకునేలా చేస్తుందంతే అందరూ చెప్పండి నేను నుంచి వింటాను దేవుణ్ణించి వినగలమని నమ్మన్నంత వరకు ఎన్నడూ నుంచి వినలేరు కనుక కనుక ఇలా అనడము మానివేయాలి దేవుడి నుంచి వినడం లేదని భయంగా ఉంది లేదా దేవుడు నాతో మాట్లాడతాడు అనుకోను దేవుడు మాట్లాడతాడు ఆయన నేను ఇంకా మీరు తెలుసుకోలేదేమో అయితే మాట్లాడతాడు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడని నమ్ముతాను నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్మకపోతే నేను ఇక్కడ ఉండడంలో అర్థమే లేదు దాని అర్థం ఖచ్చితంగా నా నుంచి మీరు వినాల్సిన అవసరం లేదు మీరు దేవుడి నుంచి వినాలి కనుక నిజంగా మీరు చర్చికి వచ్చిన ప్రతిసారి దేవుడు నాతో ఈరోజు మాట్లాడతాడు అనే వైఖరితో రావాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు దేవుడు నాకేదో చెప్తాడు నేను అది మిస్ చేయను ఆయన ఏం చెప్పినా నేను చేస్తాను అది విషయాన్ని మారుస్తుంది వినడంతో విశ్వాసం వస్తుంది క్రీస్తుకు సంబంధించిన దేవుని వాక్య బోధంతో వినడం వస్తుంది ఇప్పుడు దేవుని పట్ల మరియు ఆయన వాక్యం పట్ల ఉన్న ఆ ప్రేమ వలన చూడండి అదిగో అప్పుడే దేవుడు నాతో విషయాలను చెబుతున్నాడని ఫీల్ అవ్వడం మొదలైంది అప్పుడది మ్యాన్ అది ఉత్సాహంగా ఉంది ఎందుకంటే నాకు అది క్రొత్త కనుక అయితే విషయం ఏమిటంటే అందులో చెప్పాలంటే చాలా వరకు అది సింపుల్గానే ఉండేది ప్రతిరోజు నా దైనందిక జీవితంలో ప్రాక్టికల్ విషయాలు ఇన్వాల్వ్ అయ్యేవి నాకు గుర్తుందే ఆ రోజునే దేవుడు నన్ను ముట్టుకున్నాడు శుక్రవారపు రాత్రులు బౌల్ చేసేదాన్ని ఒక లీగ్లో ఆ రోజు రాత్రి చాలా బ్యాడ్గా బౌల్ చేశాను దేవుడిలా అన్నట్లు అనిపించింది నన్ను సహాయం చేయమని అడగవచ్చుగా నేను అనుకున్న దేవుని బౌలింగ్ కోసం సహాయం అడగడమా అంటే ఇలాంటి విషయాలతో దేవుణ్ణి విసిగించడం ఈయన దేవుడు కనుక కేవలం ఎమర్జెన్సీలనే ఆయనకు చెబుతాము అయితే చూడండి అది మన సమస్య మనం ఇన్వాల్వ్ అయిన ప్రతి దానిలోనూ ఆయన ఇన్వాల్వ్ అవ్వాలి అంటాడు ప్రతి దానిలోనూ ఆ విధంగానే మనకి సంబంధము సహవాసము వస్తాయి ఇంకో విషయం ఏదేమైనా దేవుడి నుంచి మనం ఏమీ తాయలేము మనం చేయడానికి ముందే ఆయనకు తెలిసి ఏం చేస్తాము కనుక మనం ఆయన్ని చూడండి సమస్య ఉన్న ప్రతి దానితోనూ సహాయం చేయమని అడగాలి నేను ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసి ఆమెను కలిసాను ఆమె క్రీస్టియన్ అని తెలిసింది సరే వాళ్ళ జీతాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనిపించింది అడిగాని మీకు జీతాలు ఇస్తారా లేక కమిషనా ఎలా చేస్తారు అని అందుకు ఆమె చూడండి అసలు అయితే జీతం ఇస్తారు కానీ మాకని ఒక కోట ఉంటుంది మేము కానీ దాన్ని పూర్తి చేయకుంటే మా జాబ్స్ పోతాయి అని చెబుతూ అంది ఈ మధ్య నాకు అంత స్లోగా ఉంది అయితే దేవుణ్ణి సహాయం చేయమని ప్రార్థించవచ్చుగా అన్న ఆయన కస్టమర్లను పంపిస్తాడు అప్పుడు ఆమె కానీ ఏమిటి ఇటువంటి విషయంలో దేవుణ్ణి సహాయం అడగడం రైటేనని మీరు అనుకుంటున్నారా ఇరవై ఏడేళ్లుగా ఆమె ఒక క్రీస్టియన్ అయినా దేవుణ్ణి తన వద్ద కస్టమర్లను పంపి తనకు సహాయం చేయమని అడగాలని కూడా తెలియదు ఎవరి నుంచో ఏదో తీసుకోవడానికి ట్రై చేయడం లేదా అంటే వాళ్ళు అదే ప్రార్థన చేయవచ్చు అయితే ఎలా చేయాలో తెలియకుండా దాని అర్థం కూర్చుని ఏమీ పొందకుండా ఉండడం కాదు కమాన్ దేవుని సహాయం చేయమని అడిగి ఏమవుతుందో చూడండి అంటే నాకు అది ఇష్టం సహాయం చేస్తాడని నమ్ముతాను నేను కొన్ని అత్యంతమైన ఫన్నీస్ని వినోదపరిచే వాటిని చూస్తాను దేవుడు చిన్నగా కన్నుకొట్టడంలో ఉంటుంది కా మీరు అడగలేదు కనుక పొందలేదు ఇలా అడగడం ఆరంభిస్తే నేను తప్పైన వాటిని అడిగితే ఏమవుతుంది అప్పుడు వాటిని పొందరంతే సరే దేవుణ్ణి అడిగాను ఓకే దేవా పాల్ చేయడంలో సహాయం చెయ్యి అప్పుడు మ్యామ్ స్ట్రైక్ స్పేస్ వేయడం ఆరంభించాను అంతా ఎలా ఉందంటే వా అవును గతంలో దేవుడి నుంచి వినడం గురించి ఎంత ఉత్సాహపడ్డం గుర్తుంది ఇంకో విషయం నాకు ఇటువంటివన్నీ ఉండేవి అప్పుడు ఓ దేవా నేను నిన్నుంచి వినాలి నాకు వాక్యం కావాలి దేవా తర్వాత నేను తెలుసా ఎలా చేస్తామో తర్వాత బైబిల్ వద్దకు వెంటనే వెళ్ళి నేను దేవ్ వద్దకు పరిగెత్తదని ఓ మీరు నమ్మరు తెలుసా దేవుణ్ణి ఇది అడిగాను ఆయన ఇది చూపించాడు మీకు తెలుసా అదంతా ఇటువంటివి పొందడం మొదలయ్యే వరకు ఉత్సాహపడ్డాను ఓ ఘోరమైన పాపి నీకు దుఃఖము కలుగునుగాక అంటే ఏదైనా తెలుసుకోవడానికి పన్నెండు ప్రయత్నాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒకలా ఎంత దూరం వెళ్ళారో తెలుసుగా అందరూ మేలుకునే ఉన్నారా నిజంగా మీరు పొందాలనుకునే దాన్ని తెలుసుకోవడానికి పన్నెండు సార్లు ప్రయత్నాలు చేయడం అలా ఎందుకంటారు ఎందుకంటే మీరు బేబీ క్రిస్టియన్గా ఉన్నప్పుడు దేవుడు మీకు నిరూపించాలని అనుకుంటున్నప్పుడు తీవ్రమైన కార్యాలను చేస్తాడు అయితే నిన్న చెప్పినట్లుగా ఈరోజు చెప్తాను ఎంతగా దేవునితో నడిస్తే అంత తక్కువగా అటువంటివి పొందుతారు ఎందుకో తెలుసా ఎందుకంటే మనము ఎదిగి పరిణతి చెంది విని ఆయన హృదయాన్ని తెలుసుకోవాలి అంటాడు అంతేకాని ప్రతిదీ చేయమని లేదా చేయవద్దని చెప్పడానికో కాదు ఎందుకంటే ఆయన్ని తెలుసుకుంటూ ఉండగా అపస్థులుడైన పౌలు ఇలా అండల్లో ఆశ్చర్యం లేదు ఆయన్ని ఎరుగుటే నా దృఢ సంకల్పం ఆయన్ని తెలుసుకోవడం మన నంబర్ వన్ సంకల్పం అదే అయ్యుండాలి ఆయన్ని తెలుసుకోవడం దేవుని స్వభావంను తెలుసుకోవడం ఆయన నుంచి ఏమి ఆశించగలము మనతో మాట్లాడేప్పుడు ఏం నేర్చుకోగలమో లేదా ఎలా నడిపిస్తున్నాడో మార్గదర్శనం చేస్తున్నాడో కనుక దాన్ని ఇప్పుడు నేను ఎక్కువగా యూజ్ చేయని ఎందుకంటే ఏదేమైతేనే టైం వేస్ట్ ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచనం నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరము ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును చూపించదను కూడా నేను చెప్పినట్లుగా బైబిల్ అంతటా దేవుడు ప్రజలతో మాట్లాడాడు కనుక అదేదో ఆయన చేసింది కాదు అన్నట్లు ప్రవర్తించకుండా నాకు అసలు అందులో ఏ అర్థం కనిపించడం లేదు ఒక గొప్ప దైవజనుడిని ఇలా అడిగారు చెప్పాలంటే డల్లాజ్ విల్లాడ్ని నుంచి ఆయన వేండో ఎలా నేర్చుకున్నారని ఆయన అన్నారు ఎన్నో తప్పులు చేయడం ద్వారా కనుక విషయం ఇదే నుంచి వినడం అనేది ఒక క్రమం నేనిప్పుడు మీతో చెబుతున్న దేవునితో సంభాషణ అనే దాన్ని గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలి అనుకుంటే నంబర్ వన్ ఎప్పుడు మీరే రైటు కాదన్నది గుర్తుంచుకోవాలి రైట్ అయినప్పుడు ఇలా అనుకుని భయపడేలా చేసుకోకండి చూడు నేను కానీ అలానే ఉంటే సమస్యల్లో వేసుకున్నట్లే ఎంతగా దేవునితో వర్క్ చేస్తే అంత ఎక్కువగా ఆయన్ని తెలుసుకుంటారు అంతగా మీరు వింటున్నది నిజంగా రైటేనా అన్నది తెలుసుకోగలుగుతారు ఎంత ఎక్కువగా వాక్యాన్ని తెలుసుకుంటే అంత ఎక్కువగా మీరు వింటున్న దాన్ని లేదా వాక్యం చేత ఫీల్ అయ్యేదాన్ని జడ్జి చేసుకోగలుగుతారు దేవుడేమంటున్నాడని మీరు అనుకుంటారో అది నాకు అనవసరం అది కానీ వాక్యంతో సరిలేకుంటే లేకుంటే అప్పుడు అది దేవుడు కాదు ఓకే ఆయన నుంచి వినడానికి మిమ్మల్ని నమ్మిన దానికంటే ఎక్కువగా మాట్లాడతాడని నమ్మండి కొంతమందికి అది అర్థమైంది అయితే నాకెంతగానో సహాయపడింది అదే ఎందుకంటే వినడానికి ట్రై చేసేదాన్ని మళ్ళీ మళ్ళీ దేవుడి నుంచి వినడానికి తెలుసా ఆ మోడ్స్లో ఒక దానిలోకి వెళ్ళినప్పుడు మీరు ఎంతో కన్ఫ్యూజ్ అయిపోతారు అది అపవాది మిమ్మల్ని మోసగించడానికి ట్రై చేయడమే అవుతుంది కనుక దేవుడు నా మనసులో చెప్పాడు ఏమనంటే నా నుంచి వినడానికి నేను నమ్ముకోవడం కంటే నేను నమ్ము ఎందుకంటే చూడండి ఆయన మాట్లాడినప్పుడు అది ఆయనే నన్ను నిశ్చయించుకోవడానికి ఆయన మార్గాలు ఆయనకుంటాయి కనుక ఇప్పుడు చాలామంది మీ మీద నుంచి ఆ ఒత్తిడిని తీసివేసుకుని ఇలా అనండి ఏమనంటే నుంచి వినడానికి ఇదే ట్రై చేయడానికి బదులుగా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నిన్ను అడుగుతాను నిన్ను ఆశించుతాను దైనందికంగా సరైన సమయంలో సరైన విధానంలో నాతో మాట్లాడుతున్నందుకు నేను కన్ఫ్యూజ్ కాకుండా నీవు నిజంగా ఏం చెబుతున్నావో తెలుసుకునేలా చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను దేవుడు ఎలా మాట్లాడతాడు దానికి ముందే ఓ ఐడియాని తెచ్చుకోక ఆయన సర్ప్రైజ్ చేస్తాడు ఏదో ఒక విధంగా తెలుసుకున్నాము అనుకున్న వెంటనే వేరుగా ఏదో చేస్తాడు దేవుడు ఏం చెప్పినా సరే విధేయత చూపించే మనసును పొంది ఉండండి ఇది లేదా అది మాత్రమే వినాలనుకుంటే వినలేరు దాని అర్థం నాకు ఇది నచ్చలేదు కనుక అది దేవుడు కాదు చూడు నాకు ఇది ఇష్టం కనుక అది దేవుడే ఆ మీన్ దేవుడు మాట్లాడడం లేదంటే చివరిగా ఆయన చేయమని చెప్పింది చేశారా అన్నది అడగడం మంచి ఐడియా ఇక వెంటనే కొన్ని కమెంట్స్ చేస్తున్నా ఇన్నేళ్లలో నేను నేర్చుకునేవి ఈరోజు మనం దేవుడు ఎలా మాట్లాడతాడు మనం ఎలా వినగలం అనే కొన్ని ప్రత్యేకమైన విషయాలను చూద్దాం అయితే ఇవన్నీ కూడా ముఖ్యమైనవే ఉదాహరణకు మీరు ముఖ్యమైన దేన్ని గురించో దేవుని నుంచి వినడానికి ట్రై చేస్తున్నారా కానీ ఎవరి మీదైనా కోపంతో ఉన్నారా మీరు ఆ విధంగా వినలేరు ఎందుకంటే మీరు లోపల నుంచి వినాలి మీ ఆత్మలు కాని కోపం పగ ద్వేషం పోరాటం క్షమాపణలేమితో నిండి ఉంటే మీరు నుంచి అసలు వినలేరు సంఘం చేయవలసింది ఏమైనా ఉందంటే అది ఎప్పుడూ ఎవరి మీద కోపంగా ఉండడం మానివేడమే మీకు ఎవరి మీద కోపం ఆమె నేను అది వెళ్ళలేదు వినడానికి బాగుంది కానీ ఉదయాన్నే ఒక క్షణం ఆలోచించగలిగేలా ఉండి దేవునితో ఇలా అనడం ఇష్టం నాకు తెలిసినంతవరకు దేవా ఎవరి మీద నా కోపం లేదు నా మనసులో ఎలాంటి పోరాటం లేదు క్షమాపణలేమి అనేది లేదు ప్రతిరోజుని మనం అలా ఆరంభించాలనుకుంటాను ఎందుకంటే దేవునితో అలాంటి సహవాసాన్ని పొందాలనుకుంటే అటువంటివన్నిటినీ మనసులో ఉంచుకోకూడదు అందరికీ అర్థమవుతుందా ఓకే ఈరోజు ఇక్కడున్న వారిలోనూ అలాగే ఖచ్చితంగా టీవీని చూస్తున్న చాలామంది జీవితాల్లోనూ మీరు క్షమించవలసిన ఎవరో ఒకరు ఉన్నారని నేను ఊహిస్తున్నాను నాకు ఎవరి మీద కోపం లేదు అనగలిగే వారికంటే బహుశా ఎక్కువ మందే అలాంటి వారు ఉన్నారు అదిగో మళ్ళీ అంతటా మౌనమే ఓకే నా కొరకు దేవుని చిత్తం ఏమిటనేది ఎలా తెలుసుకోవాలి చూడండి అదే పెద్ద విషయం దేవుడు నన్నేం చేయమంటాడు దానికి ఒకే మార్గం అడుగు బయటపెట్టి విషయాలను ట్రై చేయడమే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవడం చాలా ఈజీ ప్రజలందుకు భయపడతారు ఎంతో ఎంతో శ్రమపడతారు వాళ్ళు అసలు జాన్ ఎస్టిన్ గొప్ప దైవ పరమనందు ప్రభుతో ఉండడానికి వెళ్ళారు ఒక మిషనరీ ఆయన వద్దకెళ్ళేలా ఉంది చాలా కన్ఫ్యూజంగా ఉంది ఏం చేయాలో తెలియడం లేదు మిషన్ ఫీల్డ్కి పిలుపు వచ్చిందని తెలుసు అయితే మెక్సికోకి వెళ్ళాలా ఇండియాకి అని తెలియడం లేదు ఆఫ్రికాకు వెళ్ళాలా ఆయనకు ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నాడు జాన్ అన్నారు ఏదో ఒకటి చేయండి బ్రదర్ ఏమి చేయకుండా ఉండే కంటే చాలాసార్లు ఏం చేయాలి అని అనుకుంటామో అది చేయకుండా కన్ఫ్యూజ్ అయిపోయి చివరికి కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప ఏమి చేయకుండా ఉండిపోతాం చూడండి ముందుగా మీకు నచ్చింది ఏదైనా చేయమని దేవుడు మీకు చెప్పడు ఆయన చేయమని చెప్పిందేదో మీరు చేయాలి అని అనుకోరు అయితే ఆయన చేయమని మీకు ఇచ్చినది ఏదైనా సరే అందులోనే మీ వరం ఉంటుంది ప్రజల్ని ఓటమికి సెట్ చేసి ఆయన ఆనందించడు అందువలన నా జీవితం మీద దేవుడు పిలుపునిచ్చాడని అనిపించినప్పుడు నిజంగానే ఆయన ప్రపంచవ్యాప్తపు పరిచరణ చేయమని చెప్పినప్పుడు నేను ఆ పునాదిని వెంటనే వేసేయలేదు ఏం చేయాలో నాకు తెలియలేదు కనుక నేను మా చర్చిలో ఏ అవకాశం వచ్చినా దాన్ని తీసుకుని ఆరంభించాను అందుకు నాకు దాదాపు రెండు వారాలు పట్టింది అలాగే మా పిల్లలకు నాకు నర్సరీ వర్క్ కోసం పిలుపు రాలేదని తెలుసుకోవడానికి మా అందరికీ తెలుసు అది నా వరం కాదు నిజంగా నాకు హెల్ప్స్ మినిస్ట్రీకి పిలుపు రాలేదు మీరు నాకు హెల్ప్ చేసేలా చేసే వరమే ఉంది చూడండి నేను ప్రజల్ని మోటివేట్ చేయగలను వాళ్ళకు నేను చెప్పే విషయాల్లో నాకు హెల్ప్ చేసేలా చేయగలను అయితే మీరు కానీ ముందు వరుసలో ఏదైనా పారబోస్తే నేను వెంటనే క్రిందకి దూకి క్లీన్ చేసేవాళ్ళలాంటి దాన్ని కాదు కానీ ఇలా అనగలను చూడండి ఆ విషయంలో నాకు చాలా తెలివి ఉంది ఆ పని చేయించుకోగలను మీకో విషయం చెప్పనా మీ గురించి మీరు తెలుసుకోవడంలో తప్పు లేదు కమాన్ మిమ్మల్ని మీరు తెలుసుకుని మరెవరి బాక్స్లోనో ఫిట్ అవ్వడానికి ట్రై చేయడం మానేయాలి మీరు మరెవరిలానో ఉండలేదు మీరు మీరుగానే ఉండాలి ఇంకో విషయం అందరం అవసరమే కనుక అందరికీ వేర్వేరు వరాలు ఉంటాయి అందరము కలిసి పనిచేసే ఒక శరీరపు భాగాలము అంతేకాని ఒకరి పట్ల ఒకరు అసూయతో పాగాద్వేషం పెంచుకొని పోటీ పడుతూ పోటీలో ఉండకూడదు మీరేం చేయాలనేది మీరు తెలుసుకునే దాన్ని చేయడం మంచిది నేను స్ట్రీట్ ఇవాంజలిజంని ట్రై చేశాను ఎందుకంటే వీధులు ట్రాక్స్ పంచడానికి మా చర్చ్ ట్రై చేసింది నేను వెళ్లేదాన్ని నాతో డే మా పిల్లలు చలికాలంలో శనివారం ఉదయం సెంట్ లోయస్కి వెళ్ళేవాళ్ళం ట్రాక్స్ని పంచుతూ ప్రజలు విసుక్కునేవాళ్ళు వాటిని తోసివేసేవారు తెలుసా నాకు అది నచ్చలేదు తర్వాత అపవాది మిమ్మల్ని తీసుకుని వెళ్లే వాటన్నిటి నుంచి వెళ్తారు తెలుసా మీరు కేవలం నరకానికి వెళ్లే వారిని గురించి మీరు అసలు పట్టించుకోరు మీకు తెలియదు చూడండి ఇబ్బంది పడ్డం మీకు అసలు ఇష్టం ఉండదు మీరు ఎవరితో అయినా మాట్లాడాలి ఏమిటో తెలుసా అది నా వరం కాదు ఎవరితో అయినా కలిసి ఎలివేటర్ మీద వెళుతుంటే వాళ్ళు కిందగాని పడితే వాడిని కాపాడగలను నేను వారితో మాట్లాడితే బాగానే ఉంటారు ఎందుకంటే అదంతా అది నేను కాదు అయినా పర్వాలేదు ఇంకెవరో ఉన్నట్లు మనం ఉండనవసరం లేదు ఈరోజు నన్ను నమ్మితే మీకు ఎంత రిలీఫ్ ఉంటుందో తెలుసా నేను సాక్ష్యం ఇవ్వడానికి తగనా అవును మీరు సాక్ష్యంగా ఉండాలి అయితే అందరూ అందరినీ వేర్వేరు విధాలుగా దేవుడు యూస్ చేసుకుంటాడు అందుకే ఎక్కువగా ప్రజలకు చెప్తుంటాను ఎప్పుడూ చూస్తూ ఉండండి అయితే అవసరమైనప్పుడే పదాలను వాడండి వేరుగా చెప్పాలంటే ప్రజలకు క్రీస్తు ప్రేమను చూపండి అప్పుడు దేవుడు మీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నది కాదనలేరు దేవుడు ప్రతిరోజు మనకు మార్గదర్శనం చేయాలి అనుకుంటాడు నుంచి మీరు వినగలరని నమ్మడం ఆరంభించి మన సలహానిస్తున్నాను అలాగే ఆయన చేయమన్నది చేయడానికి సిద్ధంగా ఉండమని దేవునించి ఎలా వినాలన్న విషయాన్ని మన అందరము నేర్చుకోవాలి మనం దాన్ని స్టడీ చేయడం మరియు అనుభవం ద్వారా నేర్చుకోగలం చాయిస్ మేర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది